మిగిలిన మళ్ళీ వేసుకుంటున్నా, మరొక 4 పీస్ ఫ్రై చేస్తాను. ఎస్, నూనెలో వదిలేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వదలండి, లేకపోతే నూనె అనేది మీద పడుతుంది. థ్యాంక్ యూ. ఇది ఫ్రై కానివ్వండి. ఫస్ట్ స్లో ఫ్లేమ్ మీద మనము ఇవి వేయించుకుందాం, ఆ తర్వాత 5 మినిట్స్ హై ఫ్లేమ్ మీద పెట్టి తర్వాత తీసేసుకుందాము. స్టార్టింగే హై ఫ్లేమ్ పెడితే అవి సరిగా వేగవు, మొత్తం నీట్గా అంతా వేగాలంటే స్లో ఫ్లేమ్ మీద వేయించాలి. మేము చేపలు ఫ్రై చేసుకుంటున్నాము. చేపలు కర్రీ చేయమంటే నాన్న కూర కోసము కొన్ని చేపలు తెచ్చిన 2 గేలు, ఆ చేపలు ఫ్రై చేసుకుంటున్నాము. ఫ్రై చేసి ఆ తర్వాత కర్రీలోకి పులుసు వేస్తాం. సూపర్ ఉంటుంది టేస్ట్. సూపర్ ఉందంట హనుమాన్. పులుసు ఒక పక్క రెడీ చేసుకుంటున్నాము. పులుసు కోసము కొంచెం టానిక్ వేసుకున్నాము నూనె వేసుకొని. ఇదిగా ఆనియన్స్ రెడీ ఉన్నాయి. కొంచెం నూనె ఎక్కువనే పడుతుంది చేపల కూర కదా. ఎస్, జీలకర్ర, జీలకర్ర వేసుకుందాం. మాకు ఫేవరెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే జీలకర్ర అన్నమాట. అందరికీ అదే ఉంటుంది. కొంచెం ఆ తాలి మించిన వద్దు కదా, డైరెక్ట్గా ఇందులో ఆనియన్స్, నెక్స్ట్ పచ్చిమిర్చి రెండు కట్ చేసుకొని సన్నగా కట్ చేస్తాను. అవి ఈజీగా ఫ్రై అవుతాయి. ఒక పక్క ఫిష్ కూడా ఫ్రై అవుతుంది, ఎందుకంటే పులుసులో వేసుకున్నాను కదా, ఇంకా మొత్తం అన్నీ ఎక్కువలేదు. లెంత్ అవుతుందని మొత్తం చూపించలేదు మీకు, ఎంతకాలం అంతే చూపిస్తున్నాం. సో ఆనియన్స్ ఫ్రై అవన్నీ ఇదే దొరుకుతుంది కదా. స్టార్ట్ అయినాయి వేగడం, సౌండ్స్ వస్తున్నాయి. ఇంత తొందరగా కావాలంటున్నాను కూర, అందుకనే రెండు సైడ్లో పెట్టి చేసేస్తున్నాం. సాల్ట్ వేసుకుంటున్నా, కొంచెం ఆనియన్స్ అనేది తొందరగా నీరు వదిలి ఫ్రై తొందరగా అవుతుంది. ఇది ఒక టిప్ అనమాట. ఫిష్ అంటే మనం కంపల్సరీగా మెంతులు అనేది వాడతాం, మెంతులు వేసుకోవాలి. ఎక్కువ వేసుకోకుండా సేద్ వస్తుంది కొంచెం చాలు. ఇది మెంతులు వేస్తే ఈ ఫ్రై అయిపోయి టేస్ట్ కూడా బాగుంటుంది. ఇదివే అంతేనా, ఇంకేమైనా ఉందా మెంతులు వేయడం వల్ల? చెప్పు. చేపలు అంటే మెంతులు వేస్తాం కదా, ఫ్రై చేస్తాం, మెంతులు వేస్తున్నాం కదా. సో ఆనియన్స్ కూడా లైట్గా బ్రౌన్ కలర్లో టర్న్ అవుతున్నాయి, కొంచెం బ్రౌన్ కలర్ వస్తే బాగుంటుంది. మనమంతా వంట లైవ్లో చేస్తున్నామండి, ఏం ఎడిటింగ్ చేయట్లేదు, ఏం చేయట్లేదు, డైరెక్ట్గా పెట్టేస్తాం. కరెక్ట్ వేస్తుందండి, మాగా కరెక్ట్ కనిపిస్తుందండి.
అల్లం పేస్ట్ వేస్తున్నాను, 2 స్పూన్ అల్లం పేస్ట్ వేస్తున్నాను. ఎక్కువ అవుతుంది మసాలా, ఎక్కువ అయిపోతుంది గ్యాస్ కూడా ఫామ్ అవుతుంది, ఎక్కువ అవుతుంది. అండ్ టేస్ట్ అయితే బాగుంటుంది. ఏంటి ఏం మాట్లాడలేదు నువ్వు వంట పెట్టాలి ఏదో నాకిచ్చే ఒక కానీ కానీ ఓకే కానిస్తున్నా. బాగా ఫ్రై అయినాయి మనము, ఇంకా ఇందులో పులుసు వేసుకొని కాబెట్టుకుందాం. ఆనియన్ అల్లం పేస్ట్ అన్నీ ఫ్రై అయినాయి, ఏం వాసన లేదు, మంచిగా బాగా మంచి వాసన వస్తుంది. ఒక్కొక్క చాలా ఫ్రై అయినాయి, ఈ లోపల మనకి పులుసు కాబెట్టుకొని ఫ్రై చేసేసుకుంటే అయిపోతుందండి. ఓకే ఇది పులుసు, చింతపండు పులుసు. చింతపండు ఇంత పెరిగినంత తీసుకున్నారు, అవి నానబెట్టుకొని ఇలా మొత్తం కాసేపు నానిన తర్వాత పిండుకున్నారు. ఈ పిండిన వాటర్ అనమాట చింతపండు పులుసు. ఈ మొత్తం వేసేస్తున్నాము మనము. 2 కేజీల చేపలకి ఈ మాత్రం లేకపోతే బాగుండదు. సో అదే క్వాంటిటీ, చిన్న బౌల్ క్వాంటిటీ పైన మనకు కావాలి వాటర్. ఇలా కలబెట్టుకోండి, మిక్స్ అయితే అన్నీ ఒకసారిగా వేగుతాయి. మా అమ్మ కొబ్బరి పొడి ఏమంటుంది ఈ స్టేజ్ లోనే? ఎక్కడ కనపడలేదా? ఏది అక్కడ పోయి ఉంటే ఎట్లా కనిపించాలి? దగ్గర ఇయ్యాలి చేతికి. ఇది మా ఏమేమి మన ఇంట్లో కొబ్బరి పొడి ఎన్ని స్పూన్లు? 2 స్పూన్లు కొబ్బరి పొడి అండి. అమ్మ వాళ్ళు చేసినట్టు చేస్తున్నాం ఇంట్లో, సూపర్ ఉంటుంది. దాంట్లో కొంచెం తక్కువ వచ్చింది అందుకని ఫుల్ అయ్యలేదు కదా. ధనియాల పొడి ఎన్ని స్పూన్ మరి? ధనియాల పొడి ఎక్కువ అవుతుంది, 1 స్పూన్ ధనియాల పొడి వేస్తున్నా. ఎందుకంటే ఉప్పు కారం కొంచెం, పసుపు ఇక పసుపు కొంచెం ఎక్కువ వేస్తారు. పసుపు తగ్గించుకోండి, ఎక్కువ వేసుకోకుండా టేస్ట్ మారిపోతుంది. ఉప్పు కారం బాగా వేసుకోండి అందులో కొంచెం, అవన్నీ పోయిన తర్వాత ఫ్రై చేస్తాం కదా ఇందులో మళ్ళీ వేసుకోము. 2 స్పూన్స్ కారం పడుతుంది. ఉప్పు అనేది ఇప్పుడు కొంచెం వేసుకున్నాము, మళ్ళా సరిపోకపోతే మళ్ళీ వేసుకున్నాం. సరేనా? సరే సార్. ఇంకేమే సార్? మేడం ఏది మసాలా ఇంట్లో పెట్టిన మసాలా అవసరం లేదంటే. సరే ఇది కొంచెం కలబెడుతున్నాం. కలబెట్టాలమ్మా, ఏం కాదు గడ్డగడ్డ ఉంది, కలబెడితే బాగా ఫ్రై అవుతుంది. మనం ఇందాక మ్యారినేషన్ కోసం చేసినటువంటి లిక్విడ్ మిగిలిపోయింది, అదంతా నేను వేసుకుంటున్నా. మంచిగా పులుసు కాగింది, చేపలు ఇందులో వేసుకుందాం. తెలుతుంది పులుసు అంతా, చేపలు వేసుకోవడం ఈ స్టేజ్లో మనం చేపలు వేసుకోవాలి. ఎప్పుడైతే పులుసు తెలుతుందో చేపలు అనేది నిదానం ఇట్లా వదులుకోండి, ఉదాహరణ ఒకటి లేకుండా. ఏం దివ్య అసలు పక్కకు వెళ్ళిపోయింది? చేస్తా ఇవన్నీ పెట్టలేదు. ఓకే చిన్నగా అన్నీ వదిలేసుకోండి. మా పులుసు సరిపోద్ది కదా, ఇంకా కొంచెం కానీ నీళ్ళ నీళ్ళ కదా కదా వద్దులేదు. ఈ మాత్రం పులుసు సరిపోతుందంటే, ఒక వాటర్ ఏమి అవసరం లేదు.
ఫ్రై చేసుకున్న చేపలను ఫ్రై చేసుకున్న చేపలను ఇందులో వేస్తున్నాం. ఈ చేప నుంచి కూడా కొంచెం వాటర్ అనేది వస్తుంది ఉడికేటప్పుడు, అందుకని ఇంకా వాటర్ ఎక్కువ యాడ్ చేయట్లేదు. ఇవి సరిపోతాయని యాడ్ చేయట్లేదు. ఇంకా ఈ పీసెస్ కూడా ఇందులో వేసేసుకున్నాం, అయిపోయినాయి ఫ్రై అయింది. డైరెక్ట్గా వేసేస్తున్నాను, మళ్ళీ డీప్ ఫ్రై అవసరం. ఈ మిగిలిపోయిన ఆయిల్ నెక్స్ట్ టైం మళ్ళీ ఫిష్ ఫ్రై కోసం పక్కన తీసి పెట్టుకోవడం, అదేం పనికిరావు ఇవి మంకులకి. ఫ్రై ఐటమ్స్కి ఫిష్ ఫ్రై అయితే పనికి వస్తుంది. ఇంకా చికెన్ అవి వేయించుకున్నాం, స్మెల్ వస్తుంది ఫిష్ ఫ్రై స్మెల్. ఓకే, సక్సెస్ఫుల్గా ఇంకా అయిపోతుంది అంటాను. ఇందులో కొంచెం ఉప్పు చూడాలి, ఉప్పు కారం చూసుకొని ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకొని మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. ఉప్పు సరిపోయింది, కారం కొంచెం తక్కువ, కొంచెం కారం మీద బాగుంటుంది. కొంచెం గుడ్డ చేసుకొని ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకొని మనకి ఎంత సరిపోతుందో అంత ఉప్పు అంత కారం వేసుకోమని సరిపోయేదంతా. ఈ ఫిష్ అనేది ఇంకా గంట పెట్టకూడదు, ఇందులో ఫిష్ గంట పెడితే ఇరిగిపోతుంది, అందుకని ఇలా బట్ట తీసుకొని చిన్న గిట అందా. నీకు ప్రాక్టీస్ ఎక్కువ, మా ఆవిడ తిప్పుతుందండి, మనకు అంతగా ప్రాక్టీస్ లేదు. రాదా ఎంత అందుకుంటుందా, చిన్నగా నెమ్మదిగా తిప్పాలి. వెరీ గుడ్, చూడు ఎంత బాధ ఇస్తుంది మా ఆవిడ. మేము కూడా వచ్చేసి నేర్చుకోండి, ఇట్లా తిప్పాలి ఫిష్ ను. ఫిష్ ను కలబెట్టాలంటే ఇట్లా కలబెట్టాలి, గంట తీసుకుని కలబెట్టకూడదు, అట్లా నిదానంగా స్మూత్గా తిప్పాలి, లేకపోతే ఫిష్ బాధపడదు. మీ పొట్ట లేకొచ్చి మన సింగి వచ్చేది ఫిష్ సరిగా తిప్పకపోతే. ఉడకాలి కదా, పూర్తి ఉడకాలి, కాసేపు మూత పెట్టేసుకుందాం. ఎస్, ఇది కాసేపు ఒక 5 మినిట్స్ అంతే సరిపోతుంది, 5 to 10 మినిట్స్. కర్రీ చూద్దాం ఉడికిందో లేదో. ఆల్మోస్ట్ ఉడికిందండి, పైన నూనె వెళ్తుందంటే కర్రీ ఉడికినట్టే, ఫిష్ అంతా ఉడికిపోయింది. ఆల్రెడీ ఫ్రైలో సగం ఉడికిపోయింది కదా, ఇప్పుడు కూడా అయిపోయింది. మనం గార్నిష్ కోసం, ఫ్లేవర్ కోసం అనుకుంటారా గార్నిష్ అనుకుంటారో, ఆచారం ప్రకారం మనం ఏమంటుంటే కొత్తిమీర వేసుకుంటాం ఫైనల్గా. అందరి ఇళ్ళలో కొత్తిమీర అనేది, అందరు మటన్ చికెన్ అంటే 5 రూపీస్ కొత్తిమీర, 5 రూపీస్ కరేపాకు, అవి అల్లం తీసుకుంటారు కదా, సో కొత్తిమీర ఇట్లా ఫైనల్గా ఇట్లా వేస్తారు. మనం కూడా ఎక్కడ వేస్తాము, మంచి ఫ్లేవర్ వస్తుందండి, మంచి టేస్ట్ కూడా ఉంటుంది కొత్తిమీర మిక్స్ అవ్వడం వల్ల. ఎక్కువ వేయట్లేదు, 2 కేజీస్ కదా, ఈ మాత్రం వేసుకుపోతే సరిపోదు. కొత్తిమీర వేస్తేనే బాగుంటుంది. ఇందులోకి మేము వైట్ రైస్ చేసుకున్నాం, చేపల పులుసు అనేది వైట్ రైస్లో బాగుంటుంది. బిర్యానీ సంగటి కూడా చేసుకున్నాం, బిర్యానీ పలావ్లో బాగుండదు చేపల పులుసు. ఇలా వేసుకున్న తర్వాత లైట్గా కూర మొత్తం కలిసేటట్టు, ఇందాక మా ఆవిడ తిప్పినట్టు స్మూత్గా తిప్పుతున్నాం. ఇదే అంతేనా, ఎట్లా చిన్నగా స్మూత్గా తిప్పాలి, ఇది మొత్తం మిక్స్ అవుతుంది, కలిసిపోతుంది కర్రీలో చేపల పులుసులో. చేపల పులుసు నైట్ టైం చేసుకొని మార్నింగ్ తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది అది.
కానీ మేము ఇప్పుడే చేసుకుని ఇప్పుడే తింటున్నాం, మీరు ఎప్పుడైనా చేసుకుంటే.